రైస్ ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ చేపలకి కటింగ్కి వెళ్ళే చేపల దగ్గరికి ఐస్ పట్టుకెళ్తారు. ఇది వాటర్ ప్యూరిఫైయర్ అంట. మన ఫ్రిడ్జ్ వెనకాల ఉండే కాయిల్ టైపు, కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత లోపలికి వెళ్తుంది వాటర్. ఇవి ఖాళీ అయిపోయినవన్నీ అక్కడికి తీసుకెళ్తున్నారు. అవి తీసుకెళ్ళిన తర్వాత వాటర్ పెట్టి లోపల పెట్టేయడం జరుగుతుంది. ఓపెన్ చేస్తున్నారు. ఇలా వాటర్ పెట్టిన తర్వాత కింద ఫ్రిడ్జ్లో ఐస్ తయారవడానికి 48 గంటలు పడుతుంది. అంటే 2 రాత్రులు 2 పగలు అని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఫ్రిడ్జ్ అండి. కింద మన సిమ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ సెంటర్. ఇది డీజిల్ సెంటర్ వీళ్ళు. దీని కింద ఐస్ తయారవడం జరుగుతుంది, లోపల పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత 48 గంటల తర్వాత మనకి ఐస్ అనేది తయారవుతుంది. ఓపెన్ చేస్తున్నా చూడండి. అవి అందరూ వేస్తున్నారు. తయారైన ఐస్ తీస్తున్నారు బయటికి. ఒకేసారి 3 వస్తాయి బయటికి. వీటి ద్వారానే తెచ్చేస్తున్నారు. ఐసు మిషన్ ద్వారా తేవడం జరుగుతుంది. ఇక్కడ దాకా కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఐసు ఈ ఆకారంలోకి వస్తుంది. ఇది తయారైన ఐస్. ఇది తయారైన ఐస్. ఇది మిషన్ ఐసుని ముక్క ముక్కలుగా చేస్తుంది. ముక్క ముక్కలుగా చేసి వాటిని మొత్తం ద్వారా పంపుతుంది.
Thank you.